ఏం చేయగలుగుతామో చెప్తే అది కూడా ఒక భగవత్ సేవ కానీ ప్రజాసేవ కానీ సంఘ సేవ కానీ భావించి తప్పకుండా చేస్తాం. మరి ఇందులో వినూత్నంగా వచ్చినటువంటి ఏంటంటే ఇంటిగ్రేషన్, మన దగ్గర ఉన్నటువంటి హోమియోపతి, ప్రాచీనంగా ఉన్నటువంటి హోమియోపతి, ఆలోపతి, రెండు కలిపి. ఆలోపతి ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్ రిలీఫ్లో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆలోపతిలో వస్తుంటాయి. ఎందుకంటే ఆయన ఆయన ఆలోపతి డాక్టర్, నాట్ అట్ ద మూమెంట్ ప్రాక్టీసింగ్, హాస్పిటల్ ఉంది కాబట్టి విషయాలన్నీ ఎన్నో సంవత్సరాల జీవితం దీంట్లో ఈ చదువులోనే ఈ ప్రాక్టీస్లోనే గడిపాం కాబట్టి తెలుసు. హోమియోపతి నేను కూడా హోమియోపతి తీసుకుంటాను, క్రానిక్ ఎయిల్మెంట్స్ లైక్ సైనసైటిస్ వాటికి తీసుకుంటూనే ఉంటాను, ఆ రిలీఫ్ వస్తుంది. యాంటీబయాటిక్ తొందరగా క్యూర్ చేస్తాయి కానీ దాని పర్మనెన్సీ ఉండదు, మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా, రెండింటిని ఇంటగ్రేట్ చేసి ఏది పేషెంట్కి మంచిది, పేషెంట్ ఏ ఆప్షన్ తీసుకుంటుందో అని చెప్పి తీసుకురావటం అనేది అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం అని చెప్పి వారికి నా అభినందనలు, నా స్థాయి కాకపోయినా వారికి నా అభినందనలు. అదేవిధంగా పూర్తిగా మోడర్నైజ్ చేసేసి స్వామీజీ అనగానే ఏదో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి స్వామీజీ వృత్తి ఆత్మబోధన చేస్తూ ఉంటారని కాదు, జీరస్వామి గారి ప్రవచనాలు అని వినడం జరిగింది, వారు మా ఇంటికి వచ్చినారని అదృష్టం కూడా ఉంది. పేపర్లెస్ ట్రీట్మెంట్, పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ ఉండే విధంగా వీళ్ళు సాఫ్ట్ క్వేరీ ఇవ్వటం, క్రేమ్ గ్లోబల్ సొల్యూషన్స్ వారి చేత ఈ ఒక్కటి తీసుకొచ్చారు. ఏంటంటే పేషెంట్ రిసెప్షన్ దగ్గరనే వాళ్ళకి అన్ని వాళ్ళ వివరాలు తీసుకుని, వాళ్ళ ఫోటో తీసుకుని, వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాక ఈ అంత ఇన్ఫర్మేషన్ కార్డు వాళ్ళకి వస్తుంది. ఈ కార్డు తర్వాత కన్సల్ట్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. పేషెంట్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళే ముందే డాక్టర్కి అన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు కాబట్టి ఆల్రెడీ హీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. పేషెంట్లు చాలామంది విలేజర్స్ ఉంటారు, అన్ని కాగితాలు అన్నీ కూడా వాళ్ళు సమతంతగా దాచిపెట్టుకోలేకపోతుంటారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్.